హాయ్ ఎవ్రీబడి, చాలామంది సబ్స్క్రైబర్స్ తెలుగులో చెప్పమంటున్నారు, సో ఈజీగా అర్థం అవ్వాలని. రైట్, ఈ వీడియో ఏంటంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ తెలుగులో చెప్తా ఇంగ్లీష్లో కూడా చెప్తుంటాను. ఈ వీడియో ఏంటంటే వన్ డే ప్రిపరేషన్ ఆర్ టూ నైట్స్ ప్రిపరేషన్ అంటారు. ఇప్పుడు ఎగ్జామ్ చాలా దగ్గర వచ్చింది, వెరీ నియర్, వీఆర్ వెరీ నియర్ టు ఎగ్జామ్, వీఆర్ వెరీ ఫ్యూ డేస్ వీ హ్యావ్. సో హౌ టు ప్రిపేర్ షార్ట్ కట్ టు గెట్ గుడ్ మార్క్స్ మోర్ దాన్ ఫస్ట్ క్లాస్. రైట్, ఇది బాగా క్లవర్ స్టూడెంట్స్కి వాళ్ళకి కాదు, ఇది యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ని, టాపర్స్ని ఎలా బీట్ చేయాలి అని చెప్పి ఈ వీడియో. వాచ్ టిల్ ద ఎండ్, ఐ విల్ టెల్ యూ సో మెనీ టిప్స్ అండ్ ట్రిక్స్. ఇక్కడ ఏం చేయండి అంటే, మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ రాసుకుంటారు కదా, నేను ఇంతమంది చెప్పినట్టు, యూ విల్ రైట్ సో మెనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దెన్ వాటికి సంబంధించినవి మీరు రెగ్యులర్ కాలేజ్ పోయి ఉండొచ్చు, పోకపోయి ఉండొచ్చు, మీ ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పకపోయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్. సో రైట్, సిఓ ఎగ్జామ్ ఉంది, దగ్గర దగ్గర వస్తుంది, చాలామంది అన్న సిలబస్ అవ్వలేదంటారు. మీరు ఏం చేయండి అంటే, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రతి యూనిట్కి 10 essay questions, 10 short questions ప్రిపేర్ చేసుకోండి ప్రతి యూనిట్. అంటే 5 units ఉంటాయి జనరల్లీ, జేఎన్టీ కానీ వేరే యూనివర్సిటీ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. ఇంతకుముందు నేను 3rd unit ఇంపార్టెంట్ వీడియో పెట్టా, అది కూడా చూడండి, దాంట్లో కూడా చాలా కవర్ చేశా. సో 5 10 questions, 5 units 50 questions వస్తాయి, షార్ట్ మార్క్స్ 50 questions వస్తాయి. సో ఒక్క యూనిటే పూర్తిగా చదవకండి, ఫస్ట్ యూనిట్లో 5 essay questions తీసుకోండి. వాటికి ఏం చేయండి అంటే, మీరు నోట్స్ కానీ, ఆలిన్ కానీ, మెటీరియల్ కానీ, మోస్ట్లీ ఐ ప్రిఫర్ యూట్యూబ్ వీడియోస్ చూడండి. తక్కువ టైం ఉండేది, అది కూడా తక్కువ టైంలో ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసిన యూట్యూబర్ నాది తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. మోస్ట్లీ నేనైతే చాలామంది మా సబ్స్క్రైబర్ చెప్పారు, యువర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ సింపుల్ సార్ అని చెప్పారు. చాలా సింపుల్గా చెప్తా, తక్కువ టైంలో చెప్తా. వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు నాకంటే ఎక్స్పర్ట్స్ కావచ్చు, కానీ దే టేక్ మోర్ టైం, చాలా డ్రాగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చెప్తుంటారు డీటెయిల్డ్గా. టెక్స్ట్ బుక్ మొత్తం మనకు అంత అవసరం లేదు, జస్ట్ టైటిల్, అది 5 marks, 2 marks, 3 marks, 10 marks ఇవే ఉంటాయి. జనరల్గా పార్ట్ ఏలో 2 marks 5 ఉంటాయి, 10, 3 marks 5 ఉంటాయి, 15, 25. సో పార్ట్ ఏ పక్కన పెట్టండి. బాగా క్లవర్ స్టూడెంట్ కూడా పార్ట్ ఏ అటెంప్ట్ చేయమని నేను చెప్పాను. అందరు ఎలా అటెంప్ట్ చేయాలంటే, ఎవ్రీబడి షుడ్ అటెంప్ట్ పార్ట్ బి ఓన్లీ. పార్ట్ బిలో కూడా బాగా వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, బాగా వచ్చింది. దాంట్లో కూడా 2లో AB, 3లో AB ఉంటాయి. ఈ 4 questions ఫస్ట్ యూనిట్, ప్రతి యూనిట్ నుంచి 4 questions or 3 questions వస్తాయి. ఒకసారి ఒక క్వశ్చన్ 10 marks ఇచ్చేస్తారు డైరెక్ట్గా. సో మీకు బాగా వచ్చింది, బాగా ప్రిపేర్ అయింది, నీట్గా బ్లాక్ పెన్ను బ్లూ పెన్ షేడింగ్ పెట్టి నీట్గా రాయండి. సో మీరు ఈ ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్, వాచ్ టిల్ ద ఎండ్, ఎండ్ వరకు చూడండి. మధ్య మధ్య చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. రైట్, వన్ డే ప్రిపరేషన్ బ్యాటింగ్ అంటారు ప్రిపరేషన్, అండ్ 2 nights ప్రిపరేషన్. సో ఆ ఎస్ఏ క్వశ్చన్కి మీరు మెటీరియల్ రీసోర్స్ యూ కెన్ టేక్ ఎనీవేర్. మీరు రెగ్యులర్గా కాలేజ్ పోయారు, రెగ్యులర్గా చదివారు, మీ సార్ బాగా చెప్పారంటే, మీకు ఆ చెప్పిన వీడియో చెప్పిన నోట్స్ చూస్తే అర్థమైపోతే యూ కెన్ గో విత్ దట్. అదర్వైజ్ యూ కెన్ గో విత్ ది యూట్యూబ్ వీడియోస్ అట్ దట్ టు షార్ట్ టైం, నాదేం కాదు, తక్కువ టైంలో చెప్పింది చూసుకోండి. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, మనకు కావాల్సింది ఫస్ట్ క్లాస్ మార్క్స్, పర్సంటేజ్ రావాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి. సో తక్కువ టైంలో, అది కూడా దాని తర్వాత అలా ప్రతి యూనిట్ నుంచి 5 essay questions ప్రిపేర్ అవ్వండి. 25 essay questions అయిపోయినాయి, దాని తర్వాత ఇంకొక లేయర్ అయిపోతే 25 short questions ప్రిపేర్ అవ్వండి. నేను 3rd unit ఇంపార్టెంట్ క్వశ్చన్లో కూడా చెప్పాను, ఐ విల్ పుట్ ఇన్ మై ప్లేలిస్ట్, ఎండ్ కార్డ్లో కూడా పెడతాను, ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, దీని ప్లేలిస్ట్లో కూడా పెడతాను. దాంట్లో కూడా చెప్పాను మీకు ఎస్ఏ క్వశ్చన్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు, షార్ట్ క్వశ్చన్లు ఎస్ఏ క్వశ్చన్లో రావచ్చు, ఎస్ఏ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లో రావచ్చు. కాబట్టి 5 essay questions ప్రిపేర్ అయితే షార్ట్ క్వశ్చన్లు ప్రిపేర్ అయినట్టే ఆల్మోస్ట్. సో 25 essay questions ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత 25 short questions ప్రిపేర్ అవ్వండి. ఒక పార్ట్ అయిపోయినట్టు 25 25, ఇప్పటికీ ఒక పార్ట్ అయిపోయాడు. మళ్ళీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా గంటల తరబడి కూర్చోదు, 1 hour ప్రిపేర్ అంటే 45, అందుకే మీకు పీరియడ్ 50 minutes వేరే ఫ్యాకల్టీ బ్రేక్ ఉంటుంది. 50 minutes 1 hour అయిందంటే కొద్దిగా బ్రేక్ తీసుకోండి, వాటర్ తాగటం, వాష్రూమ్ పోయి రావటం, కాలేజీలు కడుక్కోవటం, ఫ్రెష్ అయితే యువర్ మైండ్ విల్ బీ రీఫ్రెష్. మన కంప్యూటర్లో రైట్ క్లిక్ కొట్టి రీఫ్రెష్ కొట్టాలి, అలా రీఫ్రెష్ ఉంటాం, అంత టెన్షన్ ఉండదు. సో ఇది రామకృష్ణ పరమహంసకి, వివేకానంద స్వామి గురువు రామకృష్ణ పరమహంస ఆయన లెటర్లో రాశాడనమాట, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ నోట్స్. టెక్స్ట్ బుక్ చదివేది ఎలా చదువుతాడు, నేను కూడా నైట్ అంతా చదువుతా ఉంటా. ఎట్లా చదువుతా అంటే, ఐ విల్ డ్రింక్ మోర్ వాటర్, సో వాష్రూమ్ పోవటం, కాలేజీ మంగళకోవటం, మళ్ళీ రీఫ్రెష్, యాక్టివ్ ఉండటం. సో అలా ప్రిపేర్ అవ్వండి. వన్ డే బ్యాటింగ్ అయినా కానీ, వన్ డే ప్రిపరేషన్ అయినా, మీరు కంటిన్యూస్ అవుతే మన మైండ్ ఎగ్జాస్ట్ అయిపోయింది, మనకు ఆ సబ్జెక్ట్ అర్థం కాదు, వీడియో కూడా చూసినా నిద్ర వస్తుంది, నోట్స్ అయితే నిద్ర వస్తుంది. సో బ్రేక్ తీసుకోండి,
అలా ప్రిపేర్ అండి, 1 అవర్ కో బ్రేక్ తీసుకోండి. ఆ 5 5 ప్రిపేర్, 5 5 5 ప్రిపేర్ అయితే 25 ఎస్ఏ క్వశ్చన్లు, 25 షార్ట్ క్వశ్చన్లు ప్రిపేర్ అయితేనే ఆ సబ్జెక్ట్కి అమ్మయ్య అనుకోవచ్చు. దాని తర్వాత 3 క్వశ్చన్లు ఇంకా ట్రై చేయండి, ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి 4 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మినిమం వస్తున్నాయి. పార్ట్ బిలో సెకండ్ క్వశ్చన్లో ఏబి వార్, థర్డ్ క్వశ్చన్ ఏబి, ఈ 4 కూడా పార్ట్ ఫస్ట్ యూనిట్వి. సో ఫస్ట్ యూనిట్ మినిమం 4 వస్తాయి. సో మనం 8 ప్రిపేర్ అయితే బెస్ట్ కదా. కాబట్టి 5 ఎస్ క్వశ్చన్లు ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే 5 5 5 5 ప్రిపేర్ అవ్వండి. లేదా మీరు అదే యూనిట్లో ఉంటారు, అక్కడే ఉంటారు, మీరు సెకండ్ యూనిట్ పోరు, మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. సో ప్రిపేర్ అయితే కొద్దిగా బెటర్, 5 ఎస్ఏ క్వశ్చన్స్, 5 షార్ట్ క్వశ్చన్. దాని తర్వాత 3 క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. మళ్ళీ మీరు రిసోర్స్ ఏదైనా తీసుకోండి, తక్కువ టైంలో ఉండే యూట్యూబ్ చూడండి, రఫ్ నోట్స్ పెట్టుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టి వినండి, రఫ్ నోట్స్ పెన్ను పెట్టుకోండి, దాని మీకు అర్థమయ్యేటట్టుగా ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అర్థమయ్యేటట్టుగా రాసుకోండి. అది ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రామ్, డయాగ్రామ్ అయితే డయాగ్రామ్, దాంట్లో మ్యాటర్ ఏది ఉందో అది మీ బుర్రలోకి ఎక్కించుకోండి ఈజీగా. సో రైట్, అలా రాసిన తర్వాత మీరు నెక్స్ట్ 8 8 8 క్వశ్చన్ ప్రిపేర్ అయితే అమ్మాయి అనుకోవచ్చు. ఇంకా మీరు టాపర్స్ అయితే 10 10 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి పూర్తిగా. నా వీడియోలో అయితే ఐ హావ్ గివెన్ ఫుల్ ఎస్ఎంఆర్స్ క్వశ్చన్స్ ఎవ్రీ యూనిట్ వైజ్ అండ్ ఫుల్ షార్ట్ మార్క్స్ క్వశ్చన్స్, గో అకార్డింగ్ టు విత్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ హావ్ గివెన్ మై నెంబర్, 9849181923 ఇస్ మై ఫోన్ నెంబర్. యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్, వాట్సాప్ మీ, యూ కెన్ పింగ్ మీ, రైట్. కానీ మీరు ఎగ్జామ్ మాత్రం మంచిగా రాయండి, మీకు పర్సంటేజ్ బాగా రావాలి, మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, యూత్ అంతా మంచిగా సెటిల్ అవ్వాలి. దట్స్ వాట్ మై ఆబ్జెక్టివ్, ఈ యూట్యూబ్ వీడియో తీయడం యొక్క ఉద్దేశం కూడా అదే, ప్రతి యూత్ కూడా మంచిగా సెటిల్ అవ్వాలి, రైట్. సో సబ్స్క్రైబ్ మై వీడియోస్, అండ్ నా ఎండ్ వరకు నేను మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఇంకా ముందు ముందు ల్యాబ్ వీడియోస్ ఇస్తాను, ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. బికాస్ 3 ఇయర్స్ సాఫ్ట్వేర్లో చేశాను నేను, సో ఇంటర్వ్యూలు చాలా రిజెక్ట్ అయిపోయి ఉన్నాను. సాఫ్ట్వేర్లో ఎలా పోవాలి, ఎలా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి కూడా నాకు తెలుసు. ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా చేశాను నేను. సో వాచ్ టిల్ ద ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్, ఆల్ వీడియోస్ వాచ్ టిల్ ద ఎండ్. ఎండ్లోనే నేను ఎండ్ కార్డ్ పెట్టాను, రైట్ రైట్ నీట్లీ ఇన్ ద ఎగ్జామ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, రైట్.